Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతిలో పరపతి కోసం చంద్రబాబు పరేషాన్. ఇప్పుడు ఈ విషయమే చంద్రబాబు నాయుడును బాగా వేధిస్తోంది. వచ్చే ఎన్నికలలో తిరుపతిలో ఎలాగైనా టీడీపీయే గెలవాలని బలంగా ఉంది. అయితే అందుకు మార్గాలేంటో మాత్రం అర్థం కావడం లేదు. వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోగలిగిన నేతలను రంగంలోకి దింపాలని మూడేళ్లుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులపై చంద్రబాబుకు నమ్మకం పోయింది. ఈ నేపథ్యంలోనే గట్టి అభ్యర్థి ఎవరున్నారనే విషయంలో భూతద్వం పెట్టి వెతుకుతున్నారు. ఇదే సమయంలో చంద్రగిరిలో పోటీ చేయించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న మబ్బు దేవనారాయణరెడ్డి తిరుపతి టికెట్ అడుగుతున్నారు. తమ ఫ్యామిలీకి తిరుపతిలో ఉన్న పట్టు కారణంగా పెద్దబ్బకేమో తిరుపతిలో పోటీ చేయాలని బలంగా ఉంది. చంద్రబాబుకేమో పెద్దబ్బను చంద్రగిరిలో పోటీ చేయించాలనుంది. ఈ విషయంలో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. తిరుపతిలో ఇప్పుడున్న నేతలపై నమ్మకం లేదు, అలాగని ధీటైన నేత లేరు. చంద్రబాబు సమస్య ఏంటంటే పెద్దబ్బను తిరుపతిలో పోటీ చేస్తే చంద్రగిరిలో గట్టి అభ్యర్థి దొరకరు. పాదయాత్ర సందర్భంగా చంద్రగిరిలో పులివర్తి నాని పోటీ చేస్తారని లోకేష్ ప్రకటించినా చంద్రబాబు ఆమోదించేది అనుమానమేనట. పెద్దబ్బ గనుక చంద్రగిరిలో పోటీకి రెడీ అంటే నానికి టికెట్ ఎగిరిపోవడం ఖాయం. కానీ పెద్దబ్బ దృష్టంతా తిరుపతి మీదే ఉంది. పైగా భూమనను ధీటుగా ఎదుర్కొనేంత శక్తి తనకు తప్ప ఇంకెవరికీ లేదని చంద్రబాబుతోనే పెద్దబ్బ గట్టిగా చెప్పారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం సుగుణమ్మకు కానీ లేదా ఊక విజయ్ కుమార్ కానీ టికెట్ ఇచ్చే ఆలోచన చంద్రబాబులో లేదు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది తిరుపతికి మాత్రమే. భూమనను ఓడించాలనేది చంద్రబాబుకున్న బలమైన కోరిక. అందుకు ధీటైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. ఆ ఒక్కడూ దొరకకపోవడంతోనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే టికెట్ కోసం కాపు నేతలు సుగుణమ్మ ఊక చాలాసార్లు చంద్రబాబును కలిసినా ఉపయోగం లేకపోయింది. పార్టీలోని రెడ్డి నేతల్లో చాలామంది తిరుపతిలో పెద్దబ్బకే టికెట్ ఇవ్వాలని చంద్రబాబుకు సిఫార్సు చేశారని సమాచారం. దాంతో తిరుపతి నియోజకవర్గంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో చంద్రబాబుకు అర్థం కావడం లేదు. చివరికి ఏం చేస్తారో చూడాలి.